వివేకానంద రెడ్డి గారి జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా మరి ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ఏటు, ఇదే విజయసాయి రెడ్డి హైదరాబాద్ నుంచి ఎప్పుడో తెల్లారుజామున హత్య జరిగితే, గొడ్డలితో హత్య జరిగితే అక్కడికి వెళ్ళి రక్తాన్ని తుడిచి కట్లు కట్టి ఇవన్నీ చేశారు. ఎన్ని జరిగిన పిదప సుమారు 8 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల మధ్యన మరి వారు చాలా విచారం ఒలికిస్తున్న అభినయంతో మరి లోటస్ పాండ్ దగ్గర నుంచే మరి వాళ్ళు ముందు కొడుతూ వివేకానంద రెడ్డి మరణించారు అని చాలా సాడ్గా ఫీల్ అయ్యారు చెప్పారు. ఇప్పుడు ఐఎమ్ డిమాండింగ్ ప్లీజ్ టేక్ విజయసాయి రెడ్డి ఇన్ టు కస్టడీ అండ్ ఫైండ్ అవుట్ ఓకే ఇఫ్ నాట్ కస్టడీ అట్లీస్ట్ కాల్ హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు చెప్పారు రా బుజ్జి ఈ సారీ బుజ్జి నాట్ బుజ్జి బుజ్జి ఎవరు చెప్పారు ఆయనకి గుండెపోటు వచ్చిందని చెప్పి మీరేమన్నా కలగన్నారా? ఫస్ట్ మీకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి ఆ పులివెందుల నుంచి ఎవరు? మరి అది కూడా మరి పార్టీ ఆఫీస్ నుంచి లోటస్ పాండ్లో పార్టీ ఆఫీస్ నుంచి చెప్పినట్టుగా ఉన్నారు. మరి అక్కడ ఎవరైనా చెప్పారా? మీ కోలీగ్ ఎవరన్నా చెప్పారా? ఇదంతా కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గొడ్డ రిపోర్టుని గుండెపోటుగా మార్చిన వ్యక్తులకి పూర్తిగా అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారిని ఆయన మా జాతీయ కార్యదర్శి, ఆయన అంటే మాకు ఎంతో గౌరవం అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఒక పక్క న్యాయమూర్తిని అవమానించిన దాంట్లో మే హునా అని చెప్పి అన్నంతగాను ఇక్కడ గుండెపోటుతో మరణించారని చెప్పి జాలిగా చెప్పినందుకుగాను మరి రెండు విషయాల్లో సిబిఐ వారిని విచారించాలని కోరుకుంటున్నాను.